Hi friends, welcome to Freshers Now Telugu YouTube channel. Friends, ee roju manam TSPSC parikshalaku sambandhinchina Telangana geographic sambandhinchina mukhyamaina bits gurinchi ee video lo manam nerchukundam. Krindi vaatilo vyavasaya aadharita parishrama kaanidi. Answer: cement. Visakha Asbestos Cement Utpattula Limited ఎక్కడ ఉంది? Answer: పటాన్ చెరువు. Singareni Collieries Company Limited కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? Answer: కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్రంలో సిమెంట్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్న జిల్లా ఏది? Answer: రంగారెడ్డి. తెలంగాణలో బారజల కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్: మనుగూరు. బెల్లంపల్లి దేనికి ప్రసిద్ధి చెందింది? ఆన్సర్: పొగ్గు పరిశ్రమ. తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఫెల్స్పార్ ముడిఖనిజం ఏ జిల్లాలో లభిస్తుంది? ఆన్సర్: నల్గొండ. క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు నిల్వలు లేని జిల్లా ఏది? ఆన్సర్: నల్గొండ. డైరైటిస్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జిల్లా ఏది? ఆన్సర్: ఖమ్మం. రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా? ఆన్సర్: మహబూబ్ నగర్. విద్యుత్ లోటును అధిగమించడానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్: ఛత్తీస్గఢ్. ఏపీ ట్రాన్స్కో నుంచి టిఎస్ ట్రాన్స్కో ఎప్పుడు ఆవిర్భవించింది? ఆన్సర్: 2014 జూన్ 2. పోచంపాడు జల విద్యుత్ కేంద్రాన్ని ఏ ప్రాజెక్టుపై నిర్మించారు? ఆన్సర్: శ్రీరామ్ సాగర్. వ్యవసాయ అవసరాలకు అధికంగా విద్యుత్ను వినియోగిస్తున్న జిల్లా ఏది? ఆన్సర్: నల్గొండ. పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏ జిల్లాలో స్థాపించారు? ఆన్సర్: ఖమ్మం. మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడ కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తుంది? ఆన్సర్: తంగిడి. షాబాద కొండలలో జన్మించిన నది ఏది? ఆన్సర్: డిమ్డి నది. పాకాల చెరువు ద్వారా ప్రవహించే నది ఏది? ఆన్సర్: మానేరు. మూలవాగు ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఆన్సర్: కరీంనగర్. కడెం నది ఏ జిల్లాలో ప్రవహిస్తుంది? ఆన్సర్: ఆదిలాబాద్. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్: గోదావరి. కిన్నెరసాని ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? ఆన్సర్: కిన్నెరసాని. కింది వాటిలో ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఏది? ఆన్సర్: పాలెంకుంట వాగు ప్రాజెక్టు. కొమరం భీం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్: ఆదిలాబాద్. ఎగువ మానేరు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్: కరీంనగర్. కార్బోనేట్స్ లేని శిలలు ఏవి? ఆన్సర్: ఎర్రనేలలు. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన లావా నిక్షేపాల ఫలితంగా ఏర్పడిన మృతికలేవి? ఆన్సర్: నల్లరేగడి మృతికలు. కింది వాటిలో అత్యంత సారవంతమైన నేలలు ఏవి? ఆన్సర్:
ఒండ్రు నేలలు. ఏ మృతికల్లో పొటాష్ సున్నపురాయి సమృద్ధిగా ఉండి నత్రజని తక్కువగా ఉంటుంది? ఆన్సర్ ఒండ్రు నేలలు. ఏ మృతికలు హైడ్రేటెడ్ ఆక్సైడ్ ఆఫ్ ఐరన్ అల్యూమినియంల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ లాటరైట్ నేలలు. కింది వాటిలో గోదావరి ఉపనది కానిది ఏది? ఆన్సర్ మూల. కింది వాటిలో మహారాష్ట్రతో మన రాష్ట్రంలోని ఏ జిల్లాలు సరిహద్దు పంచుకోవడం లేదు? ఆన్సర్ సంగారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం. కింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ చిలుక సరస్సు, పశ్చిమ బెంగాల్. కింది వాటిలో సముద్రపోటు ప్రాంతాల్లో పెరిగే ముఖ్యమైన వృక్షం ఏది? ఆన్సర్ సుందరి. గోదావరి నది ఒడ్డున లేని పుణ్యక్షేత్రం? ఆన్సర్ రాఘవేంద్ర స్వామి దేవాలయం. కృష్ణానది ఉపనదుల్లో పొడవైన నది? ఆన్సర్ భీమా. నీనాంబరం అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ డిమ్డి. డిమ్డి నది కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది? ఆన్సర్ ఏలేశ్వరం. మూసీ నదికి ఉన్న ఉపనది ఏది? ఆన్సర్ ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరైనవి. మన రాష్ట్రంలో మహబూబ్ ఘాట్ శిఖరం ఏ కొండల్లో ఉంది? ఆన్సర్ నిర్మల్ గుట్టలు. తెలంగాణలో విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద రెండు జిల్లాలు వరుసగా? ఆన్సర్ మహబూబ్ నగర్, ఆదిలాబాద్. ప్రసిద్ధి చెందిన కొలనుపాక జైన దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ నల్గొండ. తెలంగాణలోని ఏ జిల్లాను ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలుస్తారు? ఆన్సర్ మహబూబ్ నగర్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో పురుషుల అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ హైదరాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ నిజామాబాద్. రాష్ట్రంలో 2014-15 నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో ఆహార ధాన్య పంటల వాటా ఎంత? ఆన్సర్ 58%. రాష్ట్రంలో వేరుశనగ విస్తీర్ణం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ మహబూబ్ నగర్. తెలంగాణలో కందుల విస్తీర్ణం ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ మహబూబ్ నగర్. రాష్ట్రంలో రాగుల ఉత్పాదకతలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ రంగారెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించనున్నారు? ఆన్సర్ కరీంనగర్. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశం ఏది? ఆన్సర్ తుమ్మిడిహట్టి. రాష్ట్రంలో చనాక కొరాట బ్యారేజీని ఏ నదిపై నిర్మించనున్నారు? ఆన్సర్ పెన్గంగా. మేడిగడ్డ బ్యారేజీని ఏ నదిపై నిర్మించనున్నారు? ఆన్సర్ గోదావరి. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సదాశివనగర్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1963 జూలై 26.
ఏ అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది? ఆన్సర్ కవ్వాల్. శ్రీగంధం చెట్లు ప్రధానంగా ఏ జిల్లాలో పెరుగుతున్నాయి? ఆన్సర్ మెదక్. ఎల్ఎండి జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ కరీంనగర్. జవహర్లాల్ నెహ్రూ పర్యాటక సముదాయం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ రంగారెడ్డి. ఎల్ఎండి జింకల పార్కును ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ రాజీవ్ గాంధీ. దిండి నది జన్మస్థానం ఏది? ఆన్సర్ షాబాద్ గుట్టలు. వార్ధా నది జన్మస్థానం ఏది? ఆన్సర్ ముల్తాయ్. దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద నది? ఆన్సర్ కృష్ణా నది. కడెం నది జన్మస్థానం ఏది? ఆన్సర్ బోతాయి గ్రామం. ఈసా నదిపై హిమాయత్ సాగర్ డ్యామ్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? ఆన్సర్ 1927. నల్లమల కొండలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ మహబూబ్నగర్. రాజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఖమ్మం. తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి? ఆన్సర్ మహబూబ్నగర్. కింది వాటిలో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలు ఏవి? ఆన్సర్ పాపికొండలు. మూసి నది ఏ కొండల్లో జన్మించింది? ఆన్సర్ అనంతగిరి కొండలు. తెలంగాణలో సాధారణంగా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆదిలాబాద్. ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది? ఆన్సర్ కరీంనగర్. తెలంగాణ ప్రాంతంలో సాధారణంగా అతి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? ఆన్సర్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రానికి లభించే వర్షపాతం అత్యధికంగా ఏ ఋతుపవనాల ద్వారా కలుగుతుంది? ఆన్సర్ నైరుతి ఋతుపవనాలు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలం? ఆన్సర్ జూన్ నుంచి సెప్టెంబర్. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. రాష్ట్రంలో ఎస్టీ అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ 49.51%. తెలంగాణలో స్త్రీల సగటు అక్షరాస్యత రేటు ఎంత? ఆన్సర్ 57.92%. రాష్ట్ర మొత్తం జనాభాలో ఎస్సీ జనాభా ఎంత శాతం ఉంది? ఆన్సర్ 15.5%. కోనవరం నుంచి రాజమండ్రి వరకు నడుపుతున్న ప్రసిద్ధి చెందిన స్ట్రీమర్ ఏది? ఆన్సర్ భద్రాద్రి. హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లో హెరిటేజ్ స్టేషన్గా గుర్తింపు ఉన్నది ఏది? ఆన్సర్ కాచిగూడ. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సికింద్రాబాద్. దక్షిణ మధ్య రైల్వేను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1966. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయి? ఆన్సర్ 4. కరువు పీడిత జిల్లాగా దేనికి పేరు? ఆన్సర్ మహబూబ్నగర్.
వలసలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్: ఈ ప్రశ్నలో ఇచ్చిన జవాబులన్నీ సరి అయినవి. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ కూలీల శాతం ఎంత? ఆన్సర్: 47.3%. ఐటీ పరిశ్రమల స్థాపనలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్: 2. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ NIMZను ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్: మెదక్. తెలంగాణలో ఫార్ములేషన్ సేజ్ను ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్: రాజాపూర్, పోలేపల్లి. తెలంగాణ రాష్ట్రంలో ఆహార పంటల విస్తీర్ణం అత్యల్పంగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్: రంగారెడ్డి. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో నికర సాగు విస్తీర్ణ శాతం? ఆన్సర్: 43.20%. అధిక ఎత్తు గిరిజన ప్రాంతాల వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్: చింతపల్లి. రబీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆన్సర్: నవంబర్-ఫిబ్రవరి. రాష్ట్రంలో ఆహారేతర పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా? ఆన్సర్: ఆదిలాబాద్. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.